రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ఆ పార్టీ శ్రేణులకు, అలాగే ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే భీమవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆయన ఈరోజు కలిశారు. వాళ్ళ మద్దతు ఆయన కోరినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయబోతున్నా, కాబట్టి మీరు అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వండి అంటూ కూడా టీడీపీ శ్రేణుల్లో ఆయన కోరినట్లుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారిని ఆయన కలిసినట్లుగా, రానున్న ఎన్నికల్లో ఆయన సపోర్ట్ కోరినట్లుగా కూడా మనకైతే ఒక వార్త అందుతూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. భీమవరంలో ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం చూసాం మనం. గ్రంథి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ మీద 8,000 ఓట్ల మెజారిటీతో గతంలో ఆయన గెలవడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భీమవరం నియోజకవర్గంలో గెలిచి తీరాలి అనే పట్టుదలతోనే జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా జనసేన వర్గాల నుంచి మనకైతే సమాచారం అందుతున్న నేపథ్యంలో, అసలు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి పోలేనటువంటి ఓట్లు ఎన్నాయి అనే అంశాలకు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది 2019 జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గ్రంథి శ్రీనివాసరావుకి 70,642 ఓట్లు పోలయ్యాయి. అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్కి 62,285 ఓట్లు పోలయ్యాయి. నెక్స్ట్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామాంజనేయులు పులపర్తి, ఆయన్ని అంజిబాబు అని కూడా పిలుస్తారు, ఆయనకి 2019 54,037 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెజారిటీ 8,357 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు 2వ స్థానాన్ని వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచి తీరాలనే పట్టుదలతోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను అంటూ కూడా జనసేన పార్టీ వర్గాలకి, శ్రేణులకి, అలాగే కార్యకర్తలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. గతంలో చూసుకున్నట్లయితే ఓట్ షేర్ కూడా చాలా తక్కువే ఉంది. 2019 మూడు పార్టీలు అంటే త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ స్వల్ప మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జనసేన గ్రాఫ్ పెరిగింది, మా ఓట్ బ్యాంక్ పెరిగింది అంటూ కూడా వాళ్ళ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచే తీరుతారంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి వర్గాలు ఇప్పటి వరకు ఢంకా బజాయిస్తూ వస్తున్న నేపథ్యంలో, అసలు 2024 టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో టీడీపీకి పోలైనటువంటి 54,037 ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అవి కూడా ఈసారి పవన్ కళ్యాణ్కి పడి అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఓట్ పర్సంటేజ్ కూడా స్వల్పంగానే ఉంది. పర్సంటేజ్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గ్రంథి శ్రీనివాస్ ఇతనికి గతంలో అంటే 2019 36% ఓట్ బ్యాంక్ ఆయనకి పోలవగా, పవన్ కళ్యాణ్ గారికి 32% ఓట్ బ్యాంక్ ఆయనకి పోలైనట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ 28% టీడీపీకి పోలైనట్లుగా తెలుస్తోంది. అంటే ఈ రెండు కలుపుకున్న అది కాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా ఈసారి టీడీపీ జనసేన కూటమికి పడబోతుంది అంటూ కూడా పక్కాగా కొన్ని అంచనాలు ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ కూడా జనసేనకి, టీడీపీకి సంబంధించినటువంటి వర్గాలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్వల్ప మెజారిటీ, కేవలం 4% ఓట్ బ్యాంక్తోనే ఆయన గతంలో ఓడిపోవడం జరిగింది. సో 2024 మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తూ తీరుతారు అంటూ కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది, జనసేన లీడర్ జయరాం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయరాం రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో
నేను మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేసి తీరుతాను అంటూ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇటు పార్టీ శ్రేణులకి అలాగే కార్యకర్తలకి నాయకులకి ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాగే అంటే భీమవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారిని ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేసి మద్దతు కూడా అడిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? మనం తప్పకుండా 2019 ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆ క్రమము కేవలం 6,000 చిల్లర ఓటు మెజార్టీతోనే అంటే తక్కువ ఓటుతోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఓడిపోయారు. అవును, 8,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అక్కడ టీడీపీ అప్పుడు తడుపులెత్తింది. అవును, టీడీపీ ఇప్పుడు పెద్ద సమీకరణలు కానీ లేకపోతే రాజకీయ మార్పులు జరిగినా జరగకపోయినా కూడా ఈ క్రమంలో ఈ రెండు టీడీపీ ఓటు జనసేన ఓటు 2019 ఓటు కలిస్తేనే ఆల్మోస్ట్ ఆల్ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంది, తర్వాత భీమవరంలో ఈ గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ చేసింది ఏం లేదు, ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. అక్కడ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని మాయ మాటలు చెప్పాడు, ఇంత ముందు గతంలో ఆయన చేసిన క్రమము అంటే పార్టీ గెలవడానికి 2019 ప్రజల్ని ప్రలోభ పెట్టి అక్కడంతా చేసి గెలిచాడు. కానీ వాస్తవంగా అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు. భీమవరంలో వచ్చేది అక్కడ ప్రజలు ఈసారికి జనసేన పార్టీ అంటే జనసేన అధ్యక్షులు వచ్చి నిలబడి పోటీ చేస్తే 100% భారీ మెజార్టీతో గెలిపించేదానికి స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ క్రమంలో 100% ఒకవేళ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినట్లయితే స్పష్టంగా ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, ఇది సత్యం, ఇది జరిగి తీరుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే సార్, అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మద్దతు ఇవ్వబోతున్నారా, సంపూర్ణంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారండి? తప్పకుండా ఉన్నాయండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక భీమవరం అనేది కాదు కదా, మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు నిలవలేరు, ప్రతి చోట చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నిలవలేరు. కంపల్సరీ ఏ శ్రేణులు పార్టీ నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు తీసుకున్న నిర్ణయాన్ని శ్రేణులు గౌరవించి తీరాల్సిందే. అది ఏ నియోజకవర్గం అన్నా కానీ ఓటు ట్రాన్స్ఫర్ జరగాల్సిందే. టీడీపీ ఓటు జనసేనకు రావాలి, జనసేన ఓటు టీడీపీకి రావాలి. ఆ క్రమంలో ముందుకెళ్లి సమన్వయంగా వెళ్ళగలిగినప్పుడే మనం మంచి రిజల్ట్ సాధించగలం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ క్రమంలోనే జనసేన టీడీపీ ప్రభుత్వం అనేది స్థాపించగలుగుతాం. కాబట్టి 100% ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎందుకంటే గతంలో టీడీపీలో పూర్ణ లీడర్స్ ఉండొచ్చు, నో డౌట్, 100%. మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. జనసేనతో పోల్చుకున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు టీడీపీలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆ శ్రేణులన్నీ తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం ఇది, ఒప్పుకునే నిర్ణయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, ఈ 4.5 సంవత్సర కాలంలో ఎన్ని విధ్వంసాలు, ఎంత రాష్ట్రం దాదాపుగా 8,00,000 కోట్లు అప్పు చేసి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరమైన స్థితిలో ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎదుర్కోనంత ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఈ రోజు మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. మరి ముఖ్యంగా మనం నెలొస్తే ఎంప్లాయీస్ కు కనీసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. పింఛన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింఛన్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ క్రమంలో ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. కాబట్టి ఆ క్రమంలో మనమందరం మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో భీమవరంలో కూడా 100% టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేస్తాయని మేము ఆశిస్తున్నామండి. ఓకే, పులపర్తి రామాంజనేయులు గారు అక్కడ టీడీపీ సీట్ ఆశించారు, కానీ ఇది అంటే పొత్తులో భాగంగా అది పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న నేపథ్యంలో రామాంజనేయులు గారు రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఉంటుందా అంటే నేను చెప్పేది ఉండి తీరాలండి, తప్పకుండా చేసి తీరాలి. ఆ క్రమంలో టీడీపీ అది అధినాయకత్వం ఖచ్చితంగా రామాంజనేయులు గారిని ఒప్పించి తీరాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈసారికి ఉండేది ఏంటంటే ప్రతి కాన్ఫరెన్స్ లో ఏమంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మేము గెలుస్తామని ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. మేము రామాంజనేయులు గారికి అంటే తక్కువ అన్నట్లేదండి ఇక్కడ, కానీ రామాంజనేయులు గారిని ఒప్పించి అధినాయక టీడీపీ అధినాయకత్వం ఆ క్రమంగా అడుగులేయాలి, ఆ క్రమంగా ఒప్పించాలి, ఒప్పించి తీరాలి. ఎందుకంటే జనసేనకు వచ్చే సీట్లు కంపల్సరీ, నాట్ ఓన్లీ భీమవరం, స్టేట్ లో ఎక్కడ వచ్చినా కొన్ని అయితే జనసేన టికెట్లు పొత్తుల భాగంగా ఇవ్వాలి కదా. ఆ ఇచ్చిన సీట్లలో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ నాయకులు కానీ అక్కడ అడ్జస్ట్ కావాల్సిందే మనకి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు కాదు, మన భావితరాల భవిష్యత్తు. ఈ రోజు పొరపాటున మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మనకు తెలిసిందే ఏం చేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని 74 ఏళ్ళ వయసులో
తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొద్దున టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు, అట్లాంటి వాళ్ళకు మళ్ళా పరిస్థితి రాదని గ్యారంటీ ఏమి? మళ్ళా 24 తర్వాత ఆ పార్టీ గెలిస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే, కాబట్టి అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమన్వయంతో ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ కాన్ఫరెన్స్ అయినా కానీ చేసుకొని పోతారని మేము ఆశిస్తున్నాం. టీడీపీ రాజనాయకత్వం కూడా ఆ విధమైన అడుగులు ఇస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. సో మనం చూసుకుంటే అసలు రానున్నటువంటి ఎన్నికల్లో భీమవరం నుంచి ఎటు పరిస్థితుల్లో పోటీ చేసి తీరుతా అంటూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ వర్గాలకు, శ్రేణులకు క్లారిటీ